శ్రీగురుభ్యో నమః శుభంభ్యాత్. కర్కాటక రాశి వారు ఉన్నారు, చక్కగా మంచి రాశి. కానీ నా దృష్టిలో రాహు అనే గ్రహం కూర్చుంది గోచారంలో. వాడు ఒక ఏడాదిగా అక్కడ ఉంటాడు. అలాగే చతుర్థంలో గురుడు ఉన్నాడు, గురువుతో కూర్చుంది. ముఖ్య చతుర్థంలో గురు అంటే అర్ధాష్టమి గురు, అంటే అష్టమ గురువు కంటే అర్ధాష్టమ గురువు కింద చతుర్థంలో కేంద్రంలో గురువు ఉన్నప్పటికీ కూడా గురుడు ఒక్కడే అక్కడ ఉంటే ఒక దోషంగా కనిపిస్తుంది చతుర్థ గురువు ఉండడం. దాంతోపాటు కుజుడు ఉన్నాడు కాబట్టి గురుమంగళ యోగం అనేది చతుర్థ స్థానం ఉంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఎంత ప్రెషర్లో ఉన్నప్పటికీ కూడా తల్లి ద్వారా పుట్టింటి ద్వారా సంక్రమించవలసింది ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా వాడికి వస్తాయి. ఎలా వస్తాయి, ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే వచ్చే విధానం అంటే ఎప్పుడో పాత బాకీ ఉంది అనుకోండి. మా పురాతనం నుండి తల్లిదండ్రులు రావాల్సిన ఆస్తున్నారండి, ఇల్లు బాకీ ఉందండి, అవి సంతకాలు పడలేదండి, అది ఇంకా ఒక మాటకు రాలేదు, కొలికి రాలేదండి, ఇలాంటివన్నీ వచ్చే అవకాశం కనబడతాయి ఈ నెలలో. కానీ గురుమంగళ యోగానికి యోగం ఉండాలి కాబట్టి. సో ఆ యోగం నుండి ఉన్నప్పుడు అది ఇవన్నీ మనం చూసుకుంటూ ముందుకెళ్ళాలి. నేను చెప్పాలన్న విషయం ఏంటంటే ఒక గైడెన్స్ అనేది ఆస్ట్రాలజికల్గా తీసుకోవాలి, తీసుకుంటేనే ఆ గ్రోత్ లెవెల్ అని కనబడుతుంది. అదేవిధంగా పంచమ స్థానంలో శుక్రుడు ప్లస్ రవి వాడికి ఉన్నాం. అసలే లగ్నంలో రాహు ఉండి, అంటే చంద్రలగ్నంలో రాహు ఉండి మనోవేదంతో ఉన్నవాడికి పిల్లల ద్వారా కూడా మనోవేదం వచ్చే అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో కొత్త స్థానం కదా, అందులో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల ద్వారా ఏదో చిరాకు వస్తున్నాం. సో కర్కాటక వాళ్ళు ఏంటంటే అక్కడ స్త్రీ అవుతుంది కాబట్టి వీటన్నిటికీ సంపూర్ణంగా దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి పొందుతుంది. కానీ చేయడానికి ప్రయత్నం చేయగలితే సంతానానికి మంచి ఫలము, గురుబలము, ఆస్తులు పెరుగుతుంటాయి. అదేవిధంగా తల్లి దగ్గర నుండి వచ్చే ఆస్తితో ఆడపిల్లకి బాధపడుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది, బాగుండదుగా. సో ఇలా పంచమ స్థానంలో ఉన్న స్త్రీకి సంబంధించిన ఆడపిల్లకు సంబంధించిన దోషాలు కూడా నివృత్తి చేసుకుంటూ చతుర్థంలో ఉన్న గురుమంగళ యోగాన్ని కూడా ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే కర్కాటక రాశి వాళ్ళు డెఫినెట్గా ఏం చేయాలనుకుంటే ఇక్కడ దక్షిణామూర్తి మంత్ర స్నానం చేయడం చాలా బాగా పనిచేస్తుంది. ఆ విధంగా చేసుకున్నట్టు బ్యాలెన్సింగ్ అవ్వడం, ప్రాపర్టీస్ డెవలప్మెంట్స్ పర్సన్ ఇదంతా చెప్పేదంతా పర్సనల్ లైఫ్ గురించి మనం చెప్తామండి. సో ఆ విధంగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది రాజమార్గంలో.